నమస్కారం. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పుబ్బా మూడో పాదం గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క పుబ్బా మూడో పాదంలో జన్మించిన వరకు జీవితకాలం నడిచే దశలు ఏంటి, ఆ దశలలో వారు పెట్టుకోవాల్సిన రత్నాలు ఏంటి అనే అంశంపై మనం చర్చించుకుందాం. పుబ్బా మూడో పాదంలో జన్మించిన వారు 10 సంవత్సరాల శుక్రమహార దశ. ఈ 10 సంవత్సరాల శుక్రమహార దశలో మీరు పెట్టుకోవాల్సిన రత్నము డైమండ్ మరియు చంద్రకాంతమణి. 10 నుండి 16 సంవత్సరాల వరకు రవి మార్గదశ. 6 సంవత్సరాలు కెంపును ధరించాలి. తర్వాత ఇక్కడ టైగర్ స్టోన్ను ధరించాలి. 16 నుండి 26 సంవత్సరాల మధ్య చంద్రమార్గదశ. అప్పుడు మీరు గణపతి ముత్యాన్ని ధరించాలి. 26 నుండి 33 సంవత్సరాల వరకు కుజమార్గదశ. 7 సంవత్సరాలు మీరు ట్రయాంగిల్ షేప్ కూరను ధరించవచ్చు. 33 నుండి 51 వరకు రాహుమార్గదశ. 18 సంవత్సరాలు అప్పుడు మీరు ధరించవలసిన రత్నం వచ్చేసి మధ్యవేలికి గోమేధికము మరియు ఉంగరపు వేలికి కెంపుడు. 51 నుండి 67 మధ్య కనకపుష్ప రాగాన్ని ధరించాలి. 16 సంవత్సరాలు 67 నుండి 86 సంవత్సరాల వరకు శని మహాదశ. అప్పుడు ఇంద్రనీలాన్ని ధరించాలి. అయితే ఈ యొక్క దశలను బట్టి మనం స్టోన్స్ వేసుకోవచ్చు మరియు మీ పుట్టిన తేదీని బట్టి జీవితకాలం ఒకే రత్నాన్ని ధరించవచ్చు. అదైనా కూడా మీరు తెలుసుకొని మీరు తీసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.